హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్లో ఒకరైన మోహన్ అనే వ్యక్తి బ్రో రీజనరేటివ్ బ్రేకింగ్ అండ్ రియోస్టాట్ బ్రేకింగ్ అని చేయమన్నారు. ఓకే, సో కాబట్టి తన కోసమని రీజనరేటివ్ బ్రేకింగ్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి రియోస్టాట్ బ్రేకింగ్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఇవాళ మన టాపిక్ రియోస్టాట్ బ్రేకింగ్. అసలు ఈ రియోస్టాట్ బ్రేకింగ్ అంటే ఏంటి, అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనే కాన్సెప్ట్ని బ్రీఫ్గా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి నేను డయాగ్రామ్ వేసుకుంటాను. డయాగ్రామ్ వేసుకున్న తర్వాత మీకు సింపుల్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కనుక చూస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇదొక నేను ఇది ఒక షంట్ మోటార్ లాగేస్తాను. ఎందుకంటే డ్యూరింగ్ స్టార్టింగ్ ఆపరేషన్లో ఏముంటుంది అండ్ రన్నింగ్ ఆపరేషన్లో ఏ విధంగా ఉంటుంది అని చెప్తాను. సో కాబట్టి రియోస్టాట్ బ్రేకింగ్ అంటే కనుక ఒక రియోస్టాట్ని తీసుకొని మనం బ్రేకింగ్ అప్లై చేస్తాం, అది ఏ విధంగా అనే కాన్సెప్ట్ కూడా చెప్తాను. సో కాబట్టి ఫస్ట్ ఏంటంటే డ్యూరింగ్ మోటార్ ఆపరేషన్. మోటరింగ్ ఆపరేషను, ఇది వచ్చేసి నా యొక్క బ్రేకింగ్ ఆపరేషన్ ఫ్రెండ్స్. మోటరింగ్ ఆపరేషన్లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే ఇది ఒక షంటు డిసి మోటార్ లాగా ఉంటుంది. నేను ట్రాక్షన్ గురించి చెప్తున్నాను. అంటే ఈ రియోస్టాట్ బ్రేకింగ్ ఇవన్నీ ట్రాక్షన్స్లో వాడతారు కాబట్టి నేను చెప్తున్నాను. మనకు తెలిసి ఆల్రెడీ డిసి షంట్ మోటార్ కాబట్టి అక్రాస్గా ప్యారలల్గా పెట్టాను. సో కాబట్టి సప్లై అనేది ఈ విధంగా వస్తుంది. వి అనేది వోల్టేజ్, అంటే దీన్ని నేను నా యొక్క సప్లై అని కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సప్లై ఎప్పుడైతే ఇస్తానో ఐఎల్ అనేది పోతుంది. ఐఎల్ ఈక్వల్ టు ఐఎఫ్ ప్లస్ ఐఏ. అంటే ఫీల్డ్ కరెంట్, ఫీల్డ్ నా యొక్క ఆర్మేచరు రెండు పక్కపక్కన ఉంటాయి ప్యారలల్లో. సో కాబట్టి ఇది ఐఎఫ్ అండ్ ఐఏ. ఇదేమో ఫీల్డ్ యొక్క కరెంట్, ఫీల్డ్లో ఎంత పోతుంది అనేది. అంటే ఇది స్టేటర్కి పోయేది, ఇది వచ్చేసి రోటర్కి వచ్చేది. మీరు కానీ చూస్తే కానీ ఐఏ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఐఏ అంటే ఆర్మేచర్ యొక్క కరెంటు, ఆర్ఏ అంటే ఆర్మేచర్కున్న సమ్ రెసిస్టెన్స్. ఆర్మేచర్లో కూడా ఏముంటుంది, మనకు వైండింగ్ ఉంటుంది కాబట్టి దానికి సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆర్ఎఫ్ అంటే కనుక ఫీల్డ్ యొక్క రెసిస్టెన్స్ అని. ఫీల్డ్ కూడా అంటే ఏంటంటే అది కూడా ఒక వైండింగే కాబట్టి నేను దీన్ని ఈ విధంగా ఇండికేట్ చేస్తున్నాను. సో కాబట్టి సప్లై ఇచ్చినప్పుడు ఏంటంటే అది ఇక్కడికి అంటే ఆర్మేచర్కి వెళ్తుంది, ఫీల్డ్కి వెళ్తుంది. సో కాబట్టి ఫారడేల ప్రకారంగా వెన్నెవరే కరెంట్ క్యారింగ్ కండక్టర్ కరెంట్ని క్యారీ చేస్తుంది. ఇది నా ఆర్మేచర్, అంటే ఇది రోటరు. ఇది నా రోటరు, ఆర్మేచర్ని క్యారీ చేస్తుంది. ఇది నా యొక్క స్టేటరు. సో కాబట్టి కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎందుకు, ఇది ఒక యాక్చువల్గా అయితే ఒక కోరు. వైండింగ్ చుట్టేసి మనం ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చినాము. ఎలక్ట్రికల్ సప్లై అనేది ఫీల్డ్కి ఇచ్చిందేమో ఐఎఫ్, ఆర్మేచర్కి ఇచ్చింది ఐఏ. సో కాబట్టి మనకేముంది, ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రకారంగా మనకు సక్సెస్ అయింది ఫారడే చెప్పినట్టు. సో కాబట్టి ఏంటంటే మోటార్ అనేది తిరుగుతుంది. ఎంత సప్లై ఇస్తే అంత తిరుగుతుంది దీని రేటింగ్ బట్టి. ఓవర్ ఇస్తే కానీ బర్న్ అయిపోతుంది. సో కాబట్టి ఇది నా యొక్క మోటరింగ్ ఆపరేషన్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది నా యొక్క ఫార్ములా. అంటే కరెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందని ప్యారలల్లో మనకు తెలుసు. కరెంట్ ఓకే బ్రో, వోల్టేజ్ పరిస్థితి ఏందని ఎవరన్నా డౌట్ ఉంటే, ఎవరికైనా వోల్టేజ్ ఏముంటుంది, వోల్టేజ్ ప్యారలల్లో సేమ్ ఉంటుంది కాబట్టి కాన్స్టెంట్ ఉంటుంది, ఈక్వల్గా డివైడ్ అవుతుంది కాబట్టి వోల్టేజ్ గురించి మనకు అక్కర్లేదు. కరెంట్ ప్యారలల్లో డివైడ్ అవుతుంది కాబట్టి. సో కాబట్టి ఐఎఫ్ అనేది ఫీల్డ్ కరెంట్, ఐఎఫ్ అనేది ఐఎల్ అనేది వచ్చేసింది ఐఎల్. ఐఎఫ్ ఒకటేమో ఐఎఫ్ పోయింది, ఇంకోటి ఐఏ పోయింది. ఆ రెండు సమేషనే, ఈ యొక్క రెండు సమేషనే ఈ ఐఎల్. సో కాబట్టి ఇది నా యొక్క మోటరింగ్ ఆపరేషన్. ఇంకా మెయిన్ కాన్సెప్ట్లోకి వస్తే నా యొక్క రియోస్టాట్ బ్రేకింగ్కి, ఎందుకంటే మోటరింగ్ కండిషన్లో ఏంటంటే ట్రైన్ అనేది మూవ్ అవుతుంటుంది. మూవ్ అవ్వాలంటే మనకు మోటరింగ్ ఉండాలి, అందుకే నేను మోటరింగ్ గురించి చెప్పాను. మూవ్ అయ్యేటప్పుడు ఏంటంటే సడన్గా ఒక కొన్ని కిలోమీటర్ల ముందు ఏం చేస్తాడంటే వాడు బ్రేకింగ్ అప్లై చేయాలనుకుంటాడు. అప్పుడు ఏంటంటే ఈ సర్క్యూట్ని మొత్తాన్ని ఆఫ్ చేసి, అంటే సప్లై తీసేసి, ఇప్పుడు ఏం చేస్తాడంటే ఓన్లీ, మీరు కనుక చూస్తే ఫ్రెండ్స్ ఇది కొద్దిసేపు లేదనుకోండి, ఓన్లీ మీరు కనుక బాగా చూస్తే కనుక నా యొక్క ఫీల్డ్ మాత్రమే ఉంది. అంటే ఎగ్జాక్ట్గా ఎట్లా ఉందంటే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీరు కనుక చూస్తే ఓన్లీ నా యొక్క ఫీల్డ్కి మాత్రమే నేను ఏం చేస్తానా ఇప్పుడు సప్లై ఇస్తానా అంటే, ఓన్లీ అప్పుడు ఏంది ఈ పార్ట్ ఉండదు ఇంకా. ఓన్లీ నా యొక్క స్టేటర్కి మాత్రమే సప్లై ఇచ్చాను, అంటే ఫీల్డ్కి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్మేచర్కి
ఆర్మేచర్ని ఓపెన్ చేసేస్తాడు ఫ్రెండ్స్, ఆర్మేచర్ని ఓపెన్ చేసేస్తాడు. ఆర్మేచర్ని ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఏది ట్రైన్ మూవ్, మీరు కానీ చూస్తే కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తాడంటే వాడు సడన్గా ఫీల్డ్కి మాత్రమే సప్లై ఇస్తాడు, ఆర్మేచర్కి అంటే స్టేటర్కి సప్లై ఇస్తాడు, రోటర్ని ఏం చేస్తాడు అంటే ఓపెన్ చేస్తాడు. స్టేటర్ అప్పుడు ఏమవుతుందంటే ట్రైన్ మూవ్ అవుతూ ఉంటుంది, స్టేటర్కి ఫీల్డ్ స్టేటర్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది దాంట్లో, సో కాబట్టి మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ ప్రొడక్షన్ జరుగుతుంటుంది. రోటర్ని ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దానికి లింకప్ అవుతుంది. సో కాబట్టి అదేమవుతుందంటే జనరేటర్కి యాక్ట్ అవుతుంది. ఏ విధంగా అనేది ఏంటంటే ఆల్రెడీ మనకు ఫారడే లా తెలుసు, ఏది వెన్నెవర్ ఏ మూవింగ్ కండక్టర్, మూవింగ్ కండక్టర్ని ఎందుకన్నానంటే ట్రైన్ మూవ్ అవుతూ ఉంది అంటే ఏది మోటార్లో, మోటార్ లోపల షాఫ్ట్లో షాఫ్ట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది, షాఫ్ట్ వీల్స్ కనెక్ట్ ఉంటుంది కాబట్టి ట్రైన్కి సప్లై తీసినప్పుడు ఏంటంటే అది మూవ్ అవుతూ ఉంటుంది, వెయిట్ ఉంటుంది కాబట్టి ట్రైన్కి. సో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ వల్ల అది మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అవ్వడం అంటే ఏంది, వీల్స్ కూడా తిరుగుతుంది అంటే షాఫ్ట్ తిరుగుతుంది, షాఫ్ట్ పైన ఉండేది కండక్టర్స్, షాఫ్ట్ పైన కండక్టర్స్ ఉంది. మ్యాగ్నెటిక్ నేను చెప్పాను మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మాత్రమే సప్లై ఇచ్చాను అంటే ఇది స్టేటర్, నా యొక్క ఫీల్డ్కి సప్లై ఇచ్చాను. ఫీల్డ్కి సప్లై ఇచ్చినప్పుడు నా ఫారడే సెకండ్ల ఏది వెన్నెవరియే మూవింగ్ కండక్టర్స్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మూవింగ్ కండక్టర్స్ అంటే ఇది ట్రైన్ వీల్స్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే నా యొక్క స్టేటర్ ఫీల్డ్, ఫీల్డ్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఈఎంఎఫ్, ఇట్ ప్రొడ్యూసెస్ ఈఎంఎఫ్ ఫ్రెండ్స్. సో కాబట్టి అదేం చేసింది, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తానా అంటే, సో కాబట్టి నేను యాక్చువల్గా అయితే ఈ రెండు ఓపెన్లో ఉండాలి. సో కాబట్టి నా స్టేటర్ ఇది తీసుకుంటే అంటే ఫీల్డ్ ఇస్తాను, రోటర్ ఏం చేశానంటే ఓపెన్ చేసేసి పెట్టాను. ఇదేమవుతుందంటే దీంతో దీనికి సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది. నేనేం చేస్తానంటే ఇప్పుడు దానికి ఒక రియోస్టాట్ పెడతాను. రియో ఇది జనరేటర్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, జనరేటర్లో మనకేం ప్రొడ్యూస్ అవుతుంది, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఐఎంఎఫ్ అంటే సింపుల్ చెప్పాలంటే అది కూడా సమ్ ఎనర్జీ పవర్ అనుకుంటే, పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ కాబట్టి దాంట్లో ప్రొడ్యూస్ అయ్యేది ఐఏ అంటే ఆర్మేచర్లో కరెంటు ప్రొడ్యూస్ అవుతుంది, ఆర్మేచర్లో కరెంటు ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు రెసిస్టెన్స్కి ఇచ్చాను. సో కాబట్టి మనకు తెలుసు ఓమ్స్ లా ప్రకారంగా ఆర్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ వి బై ఐ ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకు తెలుసు ఆర్ ఈక్వల్ టు వి బై ఐ అంటే రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. రెసిస్టెన్స్ కానీ ఎక్కువ అంటే కరెంట్ అనేది తక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కరెంట్ తక్కువ ఉంటుంది, కరెంట్ కన్నా ఎక్కువ ఉంటే కన్నా రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. సో కాబట్టి బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది రెసిస్టెన్స్ కాబట్టి నేనేం చేస్తానంటే స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక విధంగా అండ్ నేను మూమెంట్ని చేంజ్ చేస్తున్నప్పుడు అంటే ఏంది, ఈ వేరియబుల్ నాబ్ కాబట్టి ఇది నేను దీన్ని రెసిస్టెన్స్ని తగ్గిస్తూ పెంచుతూ ఉంటే దీంతో కూడా కరెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది అంటే ఏంటి, ఈ రొటేషన్ మూమెంట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాని ప్రకారంగా ఏంటంటే రొటేషన్ మూమెంట్ మెకానికల్ మూమెంట్ ఏమవుతుందంటే దాంట్లో అప్పుడు ఏమవుతుందంటే కరెంటు వల్ల చూస్తే ఫ్రెండ్స్ నేను ఏం చేశానంటే వేరియబుల్ రియోస్టాట్ పెట్టాను. వేరియబుల్ రియోస్టాట్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఏమవుతుందంటే నేను రెసిస్టెన్స్ని వేరీ చేస్తే ఆల్రెడీ నేను రియోస్టాట్ని దేనికి కపుల్ చేశానంటే జనరేటర్కి చేశాను. జనరేటర్లోంచి ఈఎంఎఫ్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ షార్ట్ అయితే కరెంట్ వస్తుంది. కరెంట్ వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని ఆ కరెంట్ని నేను మొత్తాన్ని జీరో చేయాలి ఎందుకంటే దాంతో ఈబీ అనేది ఉంది కాబట్టి ఆ ఈబీని మొత్తాన్ని నేను ఒక రియోస్టాట్ని పెట్టుకొని నేనేం చేస్తానంటే ఇన్ ద హీట్ ఫామ్లో నేను ఆ మొత్తాన్ని ఎనర్జీని మొత్తాన్ని జీరో చేస్తాను. సో కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఏం చూస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎఫ్ అంటే ఏంటంటే మనం ఇచ్చేది ఓన్లీ సప్లై అయ్యేది స్టేటర్కి మాత్రమే ఇస్తాను కాబట్టి ఇచ్చిన సప్లై ఈక్వల్ టు మన ఫీల్డ్లో ఎంత ప్రొడ్యూస్ అవుతుంది ఫీల్డ్లో ఎంతైతే ఫ్లో అవుతుందో అది ఫ్రెండ్స్ మన యొక్క కరెంటు. సో కాబట్టి ఇలా వచ్చిన సప్లై ఇలా వెళ్తుంది. ఈ రియోస్టాట్ని అంటే ఏంది రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని ఇది ఏది మన యొక్క ఆర్మేచర్ అనేది మూమెంట్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే ఎక్కువ రెసిస్టెన్స్ అనేది ఇచ్చామో అప్పుడు ఏమవుతుంది తక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందో కరెంట్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. కరెంట్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏంటంటే స్పీడ్ ఆఫ్ ది మోటార్ డిక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది నా యొక్క రియోస్టాట్ బ్రేకింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్ బ్రో. సో కాబట్టి మోహన్ అనే వ్యక్తికి అర్థమైంది అనుకుంటాను. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ రియోస్టాట్ బ్రేకింగ్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషను. సో కాబట్టి ఫ్రెండ్స్ రియోస్టాట్ బ్రేకింగ్ గురించి ఇది ఫ్రెండ్స్ ఎక్స్ప్లెనేషను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కానీ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ టాపిక్లో కానీ లేకపోతే ఇంకా వేరే టాపిక్స్లో కానీ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోహన్ అనే వ్యక్తికి అర్థమైంది అనుకుంటాను.